నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు రాఘవరెడ్డి గారు వచ్చారు మన పిల్లల్ని చూడడానికి, వాళ్ళకి వీలైన సహాయం చేయడానికి. మరి సార్ ఎంతో బిజీ షెడ్యూల్ సార్, అందరూ మరి మన పిల్లల దగ్గరికి వచ్చారు. మనం ఒకసారి వాళ్ళందరూ చప్పట్లో ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాము. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, అది అక్కడ ఉన్నది చాలా మందికి ఎక్కువగా తెలియకపోవచ్చు. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది అమెరికాలో ఉన్న పెద్ద సంస్థ. ఈ సంస్థ ఏంటంటే, ఈ డిసెంబర్ని సేవా కార్యక్రమాలు మొత్తగా చేసుకొని మేము ఒక 52 ప్లేసెస్, మీలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మానసిక విధవాళ్ళు ఉన్నారు, నార్మల్గా ఉన్నారు, అంటే ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్, ఫిజికల్లీ మెంటల్లీ డిజేబుల్, తర్వాత నార్మల్ వాళ్ళు కాదు, ఇటువంటి వాళ్ళకి ఒక 52 సంవత్సరాలకు మేము సహాయం చేయడం అని చెప్పేసి తెలంగాణ నుంచి మన రెండు రాష్ట్రాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీకాకుళం వారికి ఒక పొందడం అనమాట. ముఖ్యంగా ఎవరెవరు అవసరం ఉంటుందో మీలాంటి అవసరమైన సంస్థలకి చేయాలని నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒక మా తరఫున నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఒక చిన్న సహాయం, ఒక 200,000 రూపాయలు మేము సహాయం చేయాలని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చినాము. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇది ఒక కార్యక్రమమే కాదు, ఇక్కడ కూడా మా సంస్థ సభ్యులు దాదాపు 16,000 మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు స్కూల్ బెంచెస్ కానీ, తర్వాత వచ్చేసి వాటర్ ప్లాంట్స్ కానీ, తర్వాత అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ లైట్స్ కానీ, తర్వాత విలేజ్లో వాటర్ ప్లాంట్స్ కానీ, సోలార్ స్ట్రీట్ లైట్స్ కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ చేయడం జరుగుతుంది. అమెరికాలో ఉన్న మా తెలుగు సంస్థ సభ్యులందరూ అందరూ వాళ్ళకి నచ్చిన విధంగా సహాయం చేసుకుంటున్నారు. అదేవిధంగా సంస్థాపన మేము ఈ డిసెంబర్లో ఇటువంటి కార్యక్రమాలు, సహాయం చేసే కార్యక్రమాలు పెట్టుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న అందరు పిల్లల్ని చూసుకుంటే చాలా హెల్ప్ అవసరం అవుతుంది. ఇక్కడ చాలామందికి స్కిల్ డెవలప్మెంట్ కూడా కావాలి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు ఇంటలెక్చువల్ ఛాలెంజ్ ఉన్నారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ మాకు కొంతమంది 20 రోజులు కొంతమంది మాట్లాడిన ఉన్నారు కాబట్టి వాటర్తో మాకు చాలా వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కూడా కావాలా. మీరందరూ కూడాను పైకి వచ్చేసి మీ కార్యక్రమాలు, మీ అవసరాలు మీరు తీర్చుకుంటూ ఇతరులకు ఉపయోగపడతారని ఆశిస్తూ మరొకసారి ఆశీర్వాదం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇటువంటి పిల్లల్ని మీరు కంటికి రప్పలాగా కాపాడుతున్న ప్రగతి ఛారిటీస్ వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.